అందరికి నమస్కారం. నేను మీకు శ్రీరెడ్డి మల్లికని అండి. ఈరోజు నాకు కొంచెం బాధ అనిపించింది, అది ఎవరితో షేర్ చేసుకోగలను, నాకు ఎవరున్నారు మీరు తప్ప. మా అమ్మ నాన్న కూడా పట్టించుకోరు కదా సరిగ్గా, అదంతా మీకు తెలుసు. నా బాధ ఏంటంటే, నేను సుమన్ టీవీకి వాళ్ళకి ఫస్ట్ టీవీ 9 ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి ఇచ్చాను ఇంటర్వ్యూ. సో వాళ్ళకి బాగా వ్యూవర్షిప్ వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ నేను వాళ్ళ యాంకర్స్కి మళ్ళీ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో వాళ్ళకి మళ్ళీ వ్యూస్ చాలా బాగా వచ్చాయి. సో ఆ తర్వాత ఇంకా అనుకుంటే ఇలా అరేంజ్ చేసాము అలా అరేంజ్ చేసామంటే నాకు టైం కుదరట్లేదు. నేను అక్కడికి ఇక్కడికి పరిగెత్తే విధానంలో నా మీద వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో, అలాగే నా హెల్త్ కూడా మధ్యలో బీపీ డౌన్ అయ్యి ఒంట్లో బాగోకపోవడంతో రకరకాల కారణాల విద్యా ఒకళ్ళకే 5-6 ఇంటర్వ్యూలు ఎక్కడ కుదురుతాయని మీకు తెలుసు, కుదరదు. నేను చాలామందికి ఇప్పటికే నేను ఇవ్వలేకపోతున్నాను, రోజుకి 5-6 ఇంటర్వ్యూలు కూడా చేసాను ఉంది. కానీ ఒకటే విషయం మీకు కూడా చెప్తే బోర్ కొడుతుంది కదండి, బాగోదు కదా. ఎన్నిసార్లు ఒకటే విషయం, దానికి తగ్గట్టు ఇరిటేటింగ్ క్వశ్చన్స్ అండి, చాలా ఇరిటేటింగ్ క్వశ్చన్స్. వాళ్ళు ఏదో అంటే మళ్ళీ నేను ఏదో ఒకటి జారి, మళ్ళీ అందులో బూతులు ఉన్నాయి, దాంతో బూతులు అనిపించి మళ్ళీ ఆ బూతుల్ని వేరే ఆర్టిస్ట్ని అందరినీ కూర్చోబెట్టి నేను ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అని సుమన్ టీవీ మళ్ళీ వాళ్ళందరినీ రెచ్చగొట్టి నా మీద వ్యతిరేకంగా ఉసిగొలిపి అన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి, నా మీద అంత ఇంత పైసా వచ్చిందే, మీకు కొంచెం కూడా విశ్వాసం లేదా అండి? నేను ఒక పైసా కూడా మీది అసలు తీసుకొని కూడా తీసుకోలేదు. ఈరోజు నా మీద నా శవం మీద నా మాంసం మీద ఇలా చిల్లర పెంకులు ఏర్పడడానికి మీకు నిజంగా ఏమనిపిస్తుందో నాకు తెలియదు. ఆల్రెడీ నేను చాలా మచ్చలతో నా మానసికంగా కుంగిపోయి శోభిస్తున్నాను. మీరు ఇలా నెక్లెస్ రోడ్లు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నా మీద వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేపిస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరితోనూ వ్యాఖ్యలు చేపిస్తూ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ఒక ఇంటర్వ్యూ నేను ఇవ్వని పాపానికి నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నారు. అలాగే వినయ్ బాబు గారు వచ్చారండి. వినయ్ బాబు గారు ఒక ప్రొడ్యూసర్ అంట, అతని గురించి ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. ఖమ్మంలో ఒకళ్ళని, జగత్యాలలో ఒకళ్ళని అతను యోయో టీవీకి నాకు వ్యతిరేకంగా ఇచ్చారండి. ఖమ్మంలో ఒకళ్ళని, జగిత్యాలలో ఒకళ్ళని వాళ్ళ ఇళ్ళు అమ్మించుకునేలాగా చేసి ఈరోజు శుభ్రంగా వాళ్ళని చీప్ చేసి వాళ్ళని రోడ్ల మీద పడేసి చాలామంది దగ్గర ఇలా మోసాలు చేశారంట. అది నా దాకా వచ్చిందనమాట. ఏమండి వినయ్ గారు, ఒక అమ్మాయిని నా మీద పబ్లిసిటీ తెచ్చుకోకపోతే ఇంతమందిని మోసం చేశారే, ఏ విధంగా హ్యాపీగా ఉంటారండి? మరి మీలాంటి వాళ్ళ గురించే కదా నేను ఈరోజు గళ్ళం చెప్పింది. దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అని చెప్పి ఈరోజు మీ దొర వేషం మీరు చూపిస్తున్నారు. రేపు అన్న రోజు వాళ్ళు బయటకు వచ్చి మీ బండారాన్ని బయటేసిన రోజు మీకు చెప్పుదెబ్బలు తగులుతాయి. నాతో కాదండి, ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరూ చెప్పుదెబ్బలు తింటారని ఈరోజు నేను అనుకుంటున్నానండి. నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, నేను ప్రతి దానికి ఒకటి చెప్తున్నాను. నేను ఏం మాట్లాడినా నేను ఎవరి దగ్గర అయితే మోసపోయానో, ఎవరైతే ఎదుగులు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇందులో ద్వంద్వార్థాలు ఎత్తుకోవద్దని, రంధ్రాన్వేషణం చెయ్యొద్దని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. గుడ్ నైట్, థ్యాంక్ యూ. అందరూ నన్ను అర్థం చేసుకోండి.